దృష్టిని ఆకర్షించిన కేంద్రమే దేవత. ఒక్కొక్కడు తన దేవతను స్వభావం అనుసరించి నీతులను నియమాలను ఏర్పరచుకుని అందువచ్చు. నల్ల డ్రెస్ వేసుకుని, గ్రీన్ డ్రెస్ వేసుకుని, రెడ్ డ్రెస్ వేసుకుని నువ్వు ఒకటే కాదు. రజోగుణం ఎక్కువైనసో తన నిబంధనతో ఎదురును కూడా గమనించు. బాధగురుడు అంటారు. ఎవడెవడు ఏ దేవత ఎందుకు శ్రద్ధ కలిగి వర్తించునో వానికి ఆ శ్రద్ధ కలిగిన పట్టణం నేనే ఆ దేవత రూపం ఇచ్చుతున్నాను. ఆ సాధకుడు తన ప్రకృతిని పుట్టి శ్రద్ధచే ఆయా ఆరాధన చేయడం తగిన కోరికను మాత్రము నేను సిద్ధిని నేను మాత్రము తన ద్రోహం ఇచ్చుతున్నాను. దేవత ఆరాధిస్తే ఏదో డెఫినెట్గా ఫలితం ఉంటుంది. ఇచ్చట ఇట్లే దేవతలు ఆరాధించేవాడైనను పరిమిత బుద్ధియే. వానికి కొలుగు ఫలము కూడా పరిమితమే. కారణమేమగా వాడు కోరగలిగింది మాత్రం పరిమితమే. దేవతల యజ్ఞం చేయవారు దేవతలనే పొందరు. నా యాజ్ఞార్థము పనిచేయవారు నన్ను పొందరు. నేను వ్యక్తము కాకుండా వ్యక్తమవుతున్నాను. నా అవ్యక్తతత్వమును వ్యక్తులు గ్రహించలేరు కనుక సృష్టిగా వ్యక్తమవుతున్నాను. అప్పుడు సృష్టి అని తెలుస్తున్నాడు కానీ నేనే తెలియట లేదు. మనుష్య దేహములు వర్తించు నన్ను మనుషులు అనుకుంటున్నాడు శ్రీకృష్ణుడు. వ్యక్తమైన నన్ను చూసి కూడా అవ్యక్తమూర్తిగా గుర్తుంచుకుని దైవభావం నిలవలేకున్నాడు. వ్యక్తత్వము నిలిగిన జ్ఞానం వ్యక్త జ్ఞానం అవును కానీ నా జ్ఞానం కాదు. తెలుసుకుంటాను కానీ తెలియగలను. ఎవరు చూసినా సరే వాడి నుంచి పరమాత్మ నేనే వెయిట్ చేస్తున్నాను అని చెప్తున్నా సరే అక్కడ ఉన్న వ్యక్తిని చూస్తారు కానీ నన్ను చూడదు. ఉతత్వ పశ్చిన్న దర్శవాచం ఉతత్వ శృణ్వన్న శృణోత్యేన ఉదో తస్మై తన్వా విశస్రే జయే వచ్చు కుసతీషు వాస సరస్వసూత్రం. నన్నే మాట్లాడతారు, నన్నే వింటారు. ఎవరు మాట్లాడుతుంది? ఎవరు? సరస్వతీదేవి. అవతల ఎవరిని మాట్లాడుతుందో సరస్వతీదేవి. ఉతత్వ పశ్చిన్ ఉదత్వ దాన్నే వింటుంటారు కానీ నన్ను చూడరు అన్నాడు. ఆ మాట్లాడలో ఉండే విషయాన్ని చూస్తారు తప్ప సరస్వతీదేవిగా నేను వ్యక్తం అవుతున్నాను చూడే చూడరు అన్నాడు. మాట్లాడుతున్నప్పుడు నేనే సరస్వతీదేవి బయటికి వస్తున్నానని కొద్ది సాయంత్రం ఎంత గుర్తుంటుంది ఏం ఉండదు అన్నాడు. కొన్ని భోజన ద్రవ్యములను కలిపి పాకం చేసిన చో పిండి అంటావు. అందుమూల ద్రవ్యములను కానీ నామము రూపము అనుభవం మారినవి. అవి కలియక వాళ్ళకంటే మాయా. పసరు వేరు, పాలు వేరు, బియ్యం వేరు, అన్ని కలిపిసరి పాయసం అయిపోతున్నారు. దీనివల్ల కొన్ని వస్తువులు మరి ఒక వస్తువుగా భాషించడం ప్రవణం అయిపోయింది. ఇట్లే మనుషులు మనకు సకల చరాచర జగత్తు జీవుల దృష్టికి భాషిస్తున్నారు. ఆల్ ఎవ్రీథింగ్ వాట్ వీ సీ ఈజ్ అవర్ ఓన్ కుకింగ్. ఇంగ్లీష్లో చెప్పాలి బాగున్నాయి కూడా మంచి వస్తున్నాయి ఇంగ్లీష్లో. వాట్ ఎవర్ వీ సీ అండ్ వాట్ ఎవర్ వీ డూ ఈజ్ అవర్ ఓన్ కుకింగ్ అన్నాడు. దీని యోగమాయ. దీనివల్ల నేను సర్వమునందుండి ప్రకాశింపకున్నాను. నీకు జీవుడు ఎందు పరస్పర సంబంధబుద్ధి కలిగి వాడిని మోహమున కోరు. ఈ యోగమాయని తప్పించినది యోగ విద్య. అదే నా స్మరణం. అదే సాంఖ్యయోగం అన్నది పరిషత్తునకు ఇస్తున్నాడు. దీన్ని పెట్టుబడి పెట్టుబడి కదా, మొత్తం పెట్టుబడి పెట్టింది కదా. అని అడిగిన ఏమిటి, 7 రోజులు నాకు మోక్షం కావాలన్నాడు. తర్వాత ఇంకొక అదనుకున్నాను కష్టవాడు కదండి, మోక్షానికి 7 రోజులు ఎందుకు రా, 24 అవర్స్ 24 మినిట్స్ చాలని చెప్పి చూపిస్తాడు. సుఖుడు మరి తక్కువ కదా, మీరేం చేయొచ్చు దాన్ని భయపడుతారు చేయలేరు కానీ చెప్పి చూపి చూపిస్తాను అది ఎవరు చేయరు. 24 మినిట్స్లో మోక్షం వచ్చేస్తుంది. అంటే భార్య పిల్లలు వీళ్ళ మీద ఊరుకోలేదు మైండ్. నాలో భూతకాలం నడిచిపోయిన వర్తమము నడిచిస్తున్నది, భవిష్యత్తు నాలో రాబోతుంది. ఈ 3 కాలంలో వర్తించి దర్శించేవారు ఎవరునో నన్ను ఎరుగరారు. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో ఉండేవాడు ఎవడు నన్ను తెలుసుకోలేడు. ఎటర్నల్ ప్రజెంట్ అనే దాంట్లో ఉంటాయి, అనంతమైన దాంట్లో. ఇచ్చా ద్వేషమును సంచలనం చేయే చెరువు నీటికి బురదరంగ పట్టినట్లు జ్ఞానం మనకు మోహం పట్టడం. సరోజీని వాని ఎంత మోహం చెంది జన్మాంతరములో నా ఎంత యోగం చేస్తున్నారు.
పుణ్యకర్మల ఆచరణ వలన మోహకారణములైన రాగద్వేషములు శమించను, ఫలితము నుండి మనసు సన్నిసించను. ఈ క్రమం అంతయో ముక్తులైన జీవులు నా ఎందు వసతి. అంతమనగా సంచలనముకు అంతమని భావము కాదు. సృష్టి ప్రకృతికి కానీ నాకు కానీ అంతం లేదు. ఏమిటో మీలో ఉండే మోహం అంతం ఉంది కదా, మీరు మోహం అంతమైపోవడం అంటూ ఉండదు అన్నాడు. ఎప్పుడైతే మీ మోహం అంతమైపోతే నాలో ఉంటారు కాబట్టి యూనో వాట్ ఈజ్ ఇట్ అన్నారు. ఉసతనము మరణము జననము మొన్న వ్యాధి ఉండగవి మార్పులను గమనించి ఈ తప్పవి నేచురల్ తదెతీయుడుకు నన్ను ఆశ్రయించడం వలన ఆత్మమూర్తులే మహాత్ముల బ్రహ్మానందం అనిపిస్తున్నారు. ఓల్డ్ ఏజ్ ఈజ్ నాట్ సిక్నెస్. స్టేజ్ ఆఫ్ లివింగ్. స్టేజ్ ఆఫ్ లివింగ్ ముసలితనం వచ్చిన తర్వాత ఏముంటారండి వృద్ధులు అన్ని వయోవృద్ధులు అంటున్నారు. మీకు తెలుసు మీకు వేసినా నేను టీటీడీలో వయోవృద్ధుల కార్డు కానీ చూపిస్తేనే వాళ్ళ భార్యతో పాటు వారిని ప్రవేశ ద్వారం నుంచి తీసుకెళ్ళిపోతారు. 12 నుంచి 2 సరే ప్రవేశ ద్వారం 60 ఏళ్ళు నిండిపోతే చాలు నా వయోవృద్ధులు వయోవృద్ధులు అంతే వయోవృద్ధులు అయిపోయాను ముందు భయపడే వెంకటస్వామి మెయిన్ ద్వారం నుంచి పడిపోతున్నారు కదా. దానిపోతే ఎస్కట్ కూడా అంటే భార్య కూడా తీసుకోవచ్చు. భార్య లేకపోతే ఎలా నేను ఎవరిని తెచ్చుకోవాలి. జీవుని అధిష్టించిన నేను, పంచభూతములు అధిష్టించినది నేను, సృష్టి అధించినది నేను, ఒక్కొక్కడు చేయి పనులు అధిష్టించి చేయనది నేను. ఇట్లు నన్ను స్మరించచో ప్రయాణకాలమున అందుండు వారు నా ఎందు నిలబడదు. కృతో స్మర కృతం స్మర అనేటువంటి మహావాక్యం అంటారు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఏం చేయాలి, ఎవరిని కలిసా ఏం చేస్తారు, అన్నీ ఒకసారి మంచ మీద కూర్చొని సరే మైండ్లో ఒక లిస్ట్ వేసుకోవాలి. నేను వేసుకుంటాను కృతో స్మర పొద్దున్న చేసి పొద్దున్న లేచిన వెంటనే పడుతాం కొనుక మంచం మీద కృతం స్మర ఇవాళ ఏం చేయాలి, పొలాలు చేయి పనులు ఉంటాయి పనుల పనులు ఉంటాయి అంత జస్ట్ 2 మినిట్స్ కంటే ఎక్కువ పడతాయి. మహా అయితే 5 నిమిషాలు పడుతుంది. నేను చేసుకోవాలి చేసి వెళ్ళిపోండి. ఆ టైంకి ఆ మనిషి వస్తాడు దగ్గర. మంచేత మంచిగా చేయించేవాడు వాడే, చేసినవాడు వాడే కాబట్టి పొగడించి రాత్రి వరకు ఏం చేసామనే రెండు ఆయన కదా చేయించుకున్నాడు. మనం పొద్దున అదే కదా ప్రేర్ చేస్తాం 6 గంటలకి. సార్ సివి గారు నా మనసులో వచ్చే ఆలోచన నా పనులు అన్నీ కూడా మీరు చూసుకోండి మీకు సమాపణ. ప్రతి సాయంత్రం చేస్తారు, సాయంత్రం వరకు ఒకసారి రెండు చేసుకుంటాం. ఆయన చేయించాడు మరి ఏం చేయించాడు. అలాగే రాత్రి పడుకునే ముందు నచ్చిన దగ్గర నుంచి వీరుండు ముందు ఏం చేయాలి, ఏం చేసినా ఆయన చేసేయడం గుర్తుంది. ప్రయాణకాలం అనగా అంటే మనం చచ్చిపోవడం కాదు, ఒక ప్రజ్ఞ నుండి మరొక ప్రజ్ఞకు జీవుడు మారు కాలము. మనస్సు నిద్రగా మారటం ఒక ఉదాహరణ, దేహము విడిచటం ఒక ఉదాహరణ, దేహము ధరించటం ఒక ఉదాహరణ. ప్రజ్ఞ ఒక స్థితిలో నుండి అంతమయం అయ్యే ఒక స్థితిలో మేల్కొన్న సమయంలో దేని ఎందైనా జీవుడు చిక్కుకొని చనిపోవచ్చు. ఆ సమయంలో నన్ను స్మరించేవాడు చిక్కుకొని కనుక నాయందే లేనమే మరి యొక్క ప్రజ్ఞగా నాయందే మెరుగను యోగస్థితినగా ఇది సాంఖ్యం అయిపోతుంది. ఇప్పుడు చదివితే మీకు బాగా అర్థం. సాంఖ్యయోగము అను సాధన మార్గము సకల జనులకు సమమిచ్చడం, దానివల్ల ధర్మనిష్ట కలుగును. అంటే ఏమిటి, జీవి అనగా జ్ఞానము యోగం ఒకట ఈ స్మరణలోపడం శాశ్వత అయితే దేహంలో చూపవచ్చుండము అయినా సరే అది నిలబడుతుంది అనేది ఉంది కదా ఈ డీటెయిల్. దీన్ని రేపు దీనికి సాంఖ్యయోగానికి సగుణ నిర్గుణములకి మధ్యకి అప్లై చేసుకుని చక్కగా చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యపలి న్యాయేణ వర్గేణ గోబ్రాహ్మణేభ్యో మస్తు నిత్యం యోగా సుఖినో.